Bapatla Jilla, Cherukupalli Mandalam, Uppalavari Pallelo, Udrikta Nelakunde. YCP Rajya Sabha Sabhyudu, Mopidevi Venkata Ramananu, Mahilalu, Gramastulu Addukunnaru. Ulloki Vellanichedi Ledani, Grama Sivarulone Nilipivesaru. Ninna 15 ella Baludu, Abarnadku, Muguru Vyaktulu, Petrol Posi Nippu Pettaru. Tivra Gayala Palaina Baludu, Aspatrilo Chikitsa Pondutu, Mruti Chendadu. Dinto, Baludini Champina, Mugurini, Katinanga, Section Chalatu, Mahilalu, Sthanikulu, Andolana Chepattaru, Gramamloki Rakunda, MP Mopidevini Addukunnaru. Baluni Champina Varini, Section Chalani, Demand Chesaru. గ్రామస్తుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఎంపీ మోపిదేవి వారితో చర్చలు జరుపుతున్నారు. అటు బాలుడి కుటుంబానికి తెలుగుదేశం నేతలు అండగా నిలిచారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. దీంతో ముందస్తుగా గ్రామంలో పోలీసులను మోహరించారు. ఉప్పలవారి పల్లిలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీంద్ర, ఏం జరుగుతోంది అక్కడ? కవిత, అయితే తిరుగుపల్లి మండలం ఉప్పలవారి పల్లెలో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొన్నాయని చెప్పచ్చు. దాదాపు నిన్న ఉదయం ఏదైతే అమర్నాథ్ అనే యువకుడిని 10వ తరగతి చదువుతున్న యువకుడిని పెట్రోల్ పోసి ముగ్గురు యువకులు తగలబెట్టిన పరిస్థితి అయితే అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. నిన్న సాయంత్రం, నిన్న ఉదయం నుంచి కూడా జీహెచ్ దగ్గర ఆందోళన చేస్తున్న సరే ఇంతవరకు పోస్ట్ మార్టం పూర్తి చేయలేదు. రాత్రి పోస్ట్ మార్టం చేసి రాత్రి తరలించేందుకు ప్రయత్నాలు చేయగా అప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఇక్కడి నుంచి మృతదేహాన్ని తరలించామని చెప్పి కుటుంబ సభ్యులు తేలి చెప్పడంతో కొంత తల్లిపోయాయి. అయితే తాజాగా ఉదయం నుంచి కూడా మోపిదేవి రామన్రావు ఎంపీ ఈ రోజు ఉప్పలవారి పాలు రావడంతో ఒకసారిగా గ్రామస్తులందరూ కూడా బాలుడి కుటుంబానికి అండగా నిలిచారని చెప్పొచ్చు. గ్రామంలోకి అడుగు పెట్టాలంటే కుటుంబం పరామర్శించేందుకు రావాలంటే ఆ ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేయాలి, మరోపక్క కుటుంబానికి న్యాయం చేయాలి అని పట్టుబట్టడంతో గ్రామం శివారులోనే మోపిదేవిని అడ్డగించారు. అయితే అడ్డగించిన నేపథ్యంలో కొంత ఉధృత పరిస్థితి నెలకొంది. భారీగా అయితే ముందస్తు ఆందోళన చేయకుండా భారీగా పోలీసులు అయితే మోహరించారు. అయితే బాలుడి కుటుంబానికి పూర్తిగా అండగా టీడీపీ మేముంటామంటూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జీహెచ్ దగ్గర ఆందోళన బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాలుడు ఏదైతే ముఖ్యంగా బీసీ సంఘాలకు బీసీకి సంబంధించిన వ్యక్తిగా మరియు ఏదైతే పెట్రోల్ బోస్ తగలబెట్టిన కుర్రోళ్ళు కూడా ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చిన్న చిన్న అవి గొడవలు పెద్ద గొడవలు అవడంతో ఇది రాజకీయ రంగు పులుముకుందని చెప్పచ్చు. ప్రధానంగా ఇటు కావాలనే టీడీపీ కార్యకర్తల్ని ఏదైతే పెట్రోల్ పోసి అదే బాలుడిని పెట్రోల్ పోసి కావాలనే పోలీసులు కేసులు తప్పుదావ పట్టిస్తున్నారని చెప్పి కూడా నిన్న అడగారి సత్యప్రసాద్ చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు గ్రామానికి ముప్పలవారిపాల గ్రామానికి భారీగా టీడీపీ కార్యకర్తలు అయితే అక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైనా ఈరోజు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి తిరుగుపల్లిలోని పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తాము, కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్తున్నారు. మరోపక్క ముద్దాయిల్ని కాపాడే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి అని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పచ్చు. ఒక వ్యక్తినే అదుపులో తీసుకున్నారు, అవి మిగతా ఇద్దరిని ఎందుకు అదుపులో తీసుకోలేదని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఉదయం వారించే ప్రయత్నం అయితే మోపిదేవి రమణరావు చేశారు. కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటాము, కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ అయినా కూడా గ్రామస్తులు ఎలాంటి హామీలకు హామీలు మేము నమ్మం, గత 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము, హామీలు ఇచ్చి ఎక్కడా కూడా అమలు పరచలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన ఫీల్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామంలో ఏమి జరుగుతుందా అనేది కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.